శుక్రసంచారం దశమంలో ఉంది, అంత అనుకూలమేం కాదు. సప్తమంలో కుజుడు మీకు నిత్యంలో కూడా భోజనాన్ని సకాలంలో చేయనీయకుండా చేస్తాడు. ఏదో మంచి వస్త్రం కట్టుకుందామంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు, బంధువుల వలన ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. అలాగే ఈ వారం అంతా కూడా ఆ సప్తమ కుజుడు అనుకూల గ్రహం కాదు కాబట్టి కుటుంబ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పాటించాలని చెప్పి సూచన చేస్తున్నాం. అష్టమ గురువు షష్ఠంలో సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మీకు దేహబాధ బాగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏదైనా గతం నుండి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వారంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ శుక్రుడు దశమంలో ఉన్నాడు, ఈయన ఏమన్నా మామూలుగా ఉండేస్తాడంటే శరీరంలో బలహాని, శరీరం ఏదో అనారోగ్యానికి చేకూరవుతోంది, దగ్గరవుతోంది అనేటువంటి భావన. ఏది యాక్టివ్గా ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు కూడా నాకేదో సమస్య ఉందయ్యా ఆరోగ్యరీత్యా అనేటువంటి భావనను సృష్టిస్తూ ఉంటారు. అదే వృషభ రాశి వాళ్ళకి మరి దశమ శుక్రుడు, సప్తమ కుజుడు, అలాగే అష్టమంలో గురువు, అష్టమంలో కేతు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. శని కూడా అక్కడే ఉన్నాడు. ఇందాక చెప్పే కదా ద్వాదశ అష్టమ జన్మస్థ శని రంగారకో గురువు అని. అయితే అదృష్టవశాత్తు శని ప్రయాణం ఇంకా మకరంలోకి ఉన్న కారణంగా ఆయన పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టడు కానివ్వండి, ఏదైనా వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. ప్రారంభంలో రవి అష్టమంలో ఉండి తర్వాత నవమంలోకి వస్తున్నాడు. నవమి రవి కూడా అంత పెద్ద స్థాయిలో యోగాలు ఇచ్చేవాడేం కాదు. యోగ్యమైన గ్రహచారంలో రాహువు బాగున్నాడు. అలాగే మరి బుధుడు ప్రస్తుతం అనుకూల స్థితి కూడా తక్కువగా ఉంది. ఈ వారంలో అసలు సహజమైనటువంటి తీరు కంటే కూడా మీకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమిటంటే కార్యం మీద మీకు దృష్టి సరిగ్గా పడదు. ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి, ఇబ్బంది వస్తుందేమో నష్టం వస్తుందేమో, ఇలాంటివి ఎన్నో మీకు మరి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు వస్తాయి. సోమరతనం పెరుగుతుంది, పని దాటవేద్దామని లక్ష్యం పెరుగుతుంది. అసలు చేయాల్సిన దానికి చేయకపోవడం, అనుకూలించే పనులకు కూడా మీరు ముందుకు వెళ్ళకపోవడం, కొంత చెడు ఫలితాలు వచ్చినాయంటే వృషభ రాశి వాళ్ళు మానసిక స్థితి కూడా దానికి అనుకూలంగా లేకపోవడం అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు మీ కార్యక్రమాలని కూడా వేగవంతంగా నడవాలి అంటే ఒకటే మార్గం, మీరు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి, ప్రత్యేకంగా కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి. మీరు ఎలాంటి సమస్యను సరే మనం దాటాలి, దీన్ని సాధించాలి, దీన్ని విజయం చేసుకోవాలనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీకు సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఈ వారంలో చక్కగా రోజు కూడా ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలు తెచ్చుకుని జగన్మాతని ఆరాధించండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించండి. ఆవిడ నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం కదా, కాబట్టి అన్ని విధాలా కూడా మీకు సమస్యలను పరిష్కరం చేసే అవకాశం వస్తుంది. రుణాలు చేసిన చోట అవమానాలు రాకుండా జాగ్రత్త పడాలి, కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. గతం నుంచి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య, రుణ సమస్య ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా సరి చేసుకునేందుకు వీలైనటువంటి గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం శ్రద్ధతో జాగ్రత్తతో సంచారం చేయాలి. దూకుడుతనం పనికిరాదు, ఓర్పుగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు కూలంకషంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కసారి మీరు అలా కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎదుటివారికి నచ్చక కలహించే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని బహు జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి. నవగ్రహ స్తోత్రం రోజు పారాయణ చేసుకోండి. అలాగే సాయంకాలం ప్రదోషకాలంలో అవకాశం ఉంటే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తున్నాము. మిథున రాశి